సహకార సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు సహకార సంఘ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఒకరికొకరు సహకారం చేసుకునే సహకార పరిపతి సంఘమని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో 68వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ సహకార జెండా ఆవిష్కరించారు. అనంతరం సహకార గీతం ఆలపించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సహకార సంఘం ఆవిర్భవించిందన్నారు. సుల్తానాబాద్ సహకార సంఘం అంచెలంచెలకు ఎదుగుతూ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేస్తున్నట్టుగా తెలిపారు. సహకార సంఘంలో ఎక్కడా లేని విధంగా ఐఎస్ఐ బ్రాండ్తో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు నుంచి సహకార వ్యవస్థ ఆవిర్భవించిందని, సహకార సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తాయని తెలిపారు. సంఘం ప్రస్తుతం A+ గ్రేడ్లో కొనసాగుతుందని, ఇందుకు సహకరిస్తున్న సభ్యులకు కృతజ్ఞత తెలిపారు. నవంబర్ 14 నాడు మన భారతదేశంలో ఆవిష్కరించబడ్డాయి కాబట్టి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని సహకార వారోత్సవాలను జరుపుతూ ఉన్నాం. ఈరోజు ఇలా భారతదేశం అంతా కూడా సహకార వ్యవస్థ పునాదుల మీదనే నిర్వహించబడతా ఉన్నది. ఇలా ఒకరి కోసం అందరం, అందరం కోసం ఒకరు అనే నినాదంతో సహకార వ్యవస్థ కొనసాగుతూ ఉంది. బడుగు బలహీన వర్గాలను మోసపూరితమైన దళారుల వ్యవస్థ నుంచి కాపాడడం కోసమే ఈ సహకార వ్యవస్థ ఉత్పన్నమైంది కాబట్టి ఇలా అదే దిశగా సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కూడా పయనిస్తూ ఉన్నాయి. ఇలా రైతులకు, కర్షకులకు, మా సంఘ సభ్యులకు అందరూ కూడా సుల్తానాబాద్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం రైతు ఎరువులు కానీ, మరి పెస్టిసైడ్స్ కానీ, విత్తనాలు కానీ మా సంఘం ఆధ్వర్యంలో డ్రోన్స్ కానీ పెద్ద ఎత్తున ఇచ్చి మేము ఆదుకుంటా ఉన్నాం.